RCP Technologies lo Sundara Rami Reddy gariche ee nela November 16వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. Hi viewers, India's largest digital media network Suman TV కి స్వాగతం. Presta Thammanath ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ Sundara Rami Reddy గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువ మంది ఏ అసెట్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు అంటారు? రైట్. సో ఇండియా అంటేనే రియల్ ఎస్టేట్ అండి. అండ్ టోటల్ మనీలో 50% ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ ఒకటే అట్రాక్ట్ చేస్తుంటుంది. అందుకని ఇండియా ఎక్కువ మంది ఏదంటే ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక కోరిక అనమాట. దాని గురించి ఎంతో లైఫ్ అంతా స్ట్రగుల్ అయ్యి లాస్ట్కి రిటైర్మెంట్ కల్లా ఒక ఓన్ ఇంటి చేరతాను. రైట్. అదే ఇప్పుడు అదే అలవాటు యూత్లో కూడా జాబ్ రాగానే వెంటనే లోన్ తీసుకొని మరీ ఇల్లు కొంటున్నారు. అది ఇప్పుడు ఆ ట్రెండ్ అదే అనమాట. అందుకని హౌసింగ్ రేట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ యావరేజ్ చూసుకుంటే ఇండియాలో పెరిగినంత ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ వరల్డ్ కూడా ఎక్కడా లేదు. చాలామంది అనుకుంటారు అమెరికాలో రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎక్కువ, అంటే కెనడాలో ఎక్కువ, యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కువ అనుకుంటారు. కాదండి, ఇండియాలో ఉన్నంత ఎక్స్పెన్సివ్ వరల్డ్ ఎక్కడా ఉండదు. బేసికల్గా నేను ఇండియా మూడు వైపులా సముద్రమే ఉంది, ఒకవైపు హిమాలయాలు ఉన్నాయి, ఇంకెటు పోవటం కుదరదు. అంటే సిటీస్ చాలా తక్కువ, 140 కోట్ల పాపులేషన్. అందుకని ఈ అర్బనైజేషన్ పుణ్యమా అంటూ సిటీస్లో హ్యూజ్ డిమాండ్ వస్తుంది. మన హైదరాబాద్లోనే చూడండి, కోకాపేటలో 1 ఎకరం వచ్చేసరికి 100 కోట్లు అంటే అది రికార్డ్. అది అలా. అందుకని ఇండియన్ సంబంధించేసి రియల్ ఎస్టేట్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆల్మోస్ట్ 50% అమౌంట్ అంతా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఇల్లు కోసం కష్టపడే వాళ్ళు చాలామంది అండి. ఒక ఇల్లు ఉన్నా సరే ఇంకొక అడిషనల్ ఇల్లు ఉంటే బాగుండు అనేది అనమాట. ఎందుకు రియల్ ఎస్టేట్ ఏంటంటే, ఒకటి అది చాలా కంఫర్ట్. తెలిసిన వాళ్ళు సొసైటీలో ఒక ఇమేజ్ ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇల్లు ఉందంటే ఇక మనకు పర్వాలేదు, సెటిల్ అయినట్టు ఫీల్ అవుతుంటారు. రెండోది, ఎంతకంత రెంటల్ ఇన్కమ్ కంటిన్యూస్గా వస్తుంది. సిటీస్లో ఇల్లు ఖాళీగా ఉంచడం అనే కాన్సెప్ట్ లేదు. నువ్వు ఏ మూల కట్టినా సరే ఇమీడియట్గా రెంట్కి ఇచ్చేయచ్చు అనమాట. ఓకే. అండ్ రెంటల్ ఈల్డ్ కూడా బ్యాంక్ వడ్డీ లాగానే ఒక 6 to 7%, అంటే 5 to 6% అలా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే రిస్క్ డైవర్సిఫికేషన్ చేయొచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని చాలామందికి రెంటల్ ఇన్కమే మెయిన్ ఇన్కమ్ లాగా ఉంటుంది. అండ్ మనం రిటైర్మెంట్ అయిన వాళ్ళు చూసామనుకోండి, ఎక్కువ మంది వాళ్ళు కట్టుకుని ఇల్లు పక్కన 1 or 2 portions రెంట్కి ఇచ్చి దాని మీదే సర్వే అవుతుంటారు. అంతగా రియల్ ఎస్టేట్ పాపులర్ అనమాట. సో మొత్తం టోటల్ అసెట్స్లో ఒక రియల్ ఎస్టేట్ ఒకటి అంటే 50.7% ఆక్యుపై చేసిందంటే మీరు ఊహించుకోవచ్చు ఇండియా అంటే నథింగ్ బట్ రియల్ ఎస్టేట్. అంతే. 50.5%. కొంతమంది రియల్ ఎస్టేట్ అంటే ఇల్లు ఇక్కడ కొంటారు, దాంట్లో బాగోద్దు వేస్ట్ అనే వాళ్ళు ఆర్గ్యుమెంట్ కొంటుంటే, కొంతమంది సెంటిమెంటల్గా ఏదో రోజు ఇల్లు కట్టుకుంటాను దానికోసం చెప్పేసి ఉంచుకున్నాడు కొంతమంది. మొత్తానికి భూమి అంటే ఇండియాలో అదొక సెంటిమెంట్ అనమాట కంపల్సరీగా. మీరు అన్నట్లు ఏంటంటే లైఫ్లో సెటిల్మెంట్ అయ్యారా లేదనేది ఒక ఇల్లు, ఇంటి ద్వారానే అర్థమవుతుంది. ఆ పర్సన్ పెళ్లికి పిల్లని ఇవ్వాలన్నా కూడా ఇల్లు, పొలం. అవును, ఎంత సిటీలో ఉన్నా సరే ఇల్లు అంటారు, లేదా పొలం అడుగుతారు. అంటే వాళ్ళ దృష్టిలో సెటిల్మెంట్ లేదా ఆస్తి అంటే ఇప్పటికీ అదే అన్నట్టుందనమాట ట్రెడిషనల్గా. అది మొదటి నుంచి ఇండియాలో ల్యాండ్కి చాలా వాల్యూ అనమాట అది. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే బ్యాంక్ డిపాజిట్స్ అండి. సెకండ్ బిగ్గెస్ట్ అంటే రఫ్గా అరౌండ్ 14% అమౌంట్ బ్యాంకు డిపాజిట్స్ రూపంలో ఉంది. మొత్తం టోటల్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ అయితే 200 lakhs crore ఉందండి ఇండియాలో. 200 లక్షల కోట్లు మొత్తం బ్యాంకుల దగ్గర కంబైన్డ్గా ఉన్న అమౌంట్. అంటే సెకండ్ మోస్ట్ ఫేవరబుల్ అసెట్ క్లాస్ ఏంటంటే బ్యాంక్ డిపాజిట్స్. ఎందుకంటే ఎక్కువ మందికి ప్రతి రూరల్ ఏరియాలో గ్రామీణ బ్యాంక్స్ ఉంటాం అండ్ మండలాల్లో కూడా మేజర్ నేషనల్ బ్యాంక్స్ ఉండటం వల్ల మనం అమౌంట్ బ్యాంక్ తీసుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా వాళ్ళే ఫిల్ చేస్తారు కాబట్టి, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి బ్యాంక్స్ని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకని ఇండియాలో డిపాజిట్ చేసేవాళ్ళు సెకండ్ బిగ్గెస్ట్ అసెట్ క్లాస్ అది. ఓకే. అండ్ గోల్డ్ కూడా రఫ్గా అరౌండ్ 14 to 15% గోల్డ్ కూడా అక్కడే. అంటే ఇండియా అంటేనే గోల్డ్. అమ్మాయి పుట్టంగానే గోల్డ్ బిగింగ్ చేస్తారు, ఫెస్టివల్ వచ్చిందంటే గోల్డ్తో చేస్తారు. అంటే గోల్డ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ దగ్గర 14 to 15%. అంటే ఫస్ట్ ప్రయారిటీ రియల్ ఎస్టేట్ 50%, తర్వాత గోల్డ్, తర్వాత బ్యాంక్ డిపాజిట్స్. ఈ మూడు కంటిన్యూస్గా ఉంటాయి అనమాట. డిజిటల్ అసెట్స్ అయితే లైక్ ఇన్సూరెన్స్ ఫండ్స్. ఓకే. చాలా కంపెనీస్లో అది ఎంప్లాయీస్కి మ్యాండేటరీ ఒకటి, అది దానివల్ల ఎంట్రీ వస్తుంది. అండ్ ఇండివిజువల్గా రూరల్ ఇండియాలో అంత ప్రయారిటీ ఉన్న అసెట్ ఏం కాదు. యాక్చువల్గా ఇన్సూరెన్స్ మ్యాంట్ ఫర్ ప్రొటెక్షన్, అంతే. ఇన్కమ్ ప్రొటెక్షన్ కోసం, హెల్త్ ప్రొటెక్షన్ కోసం వాడతారు, అసెట్ ప్రొటెక్షన్ కోసం. బట్ స్టిల్ ఇండియాలో చాలామంది ఏంటంటే మనీ బ్యాక్ పాలసీలు అని చెప్పేసి, హోల్ లైఫ్ పాలసీలు అని చెప్పేసి ఇన్సూరెన్స్ని కూడా ఒక అసెట్ లాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్లో 5.9% ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ప్రావిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్ ఫండ్స్ అండి, ఆల్మోస్ట్ 6%. అదేంటంటే లీగల్ రిక్వైర్మెంట్ మ్యాండేటరీ కాబట్టి ఈ రిటైర్మెంట్ ఫండ్స్ యాన్యుటీ కాస్ట్ రిటైర్మెంట్ కాస్ట్ ఆల్మోస్ట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్లు మీరు ఎక్కడ చేసినా సరే మన శాలరీలో ఉంచి 12.5% కట్ అవుద్ది. ఎంప్లాయర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం ఇది కూడా ఆల్మోస్ట్ 6% దాకా ఇది కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. మొత్తానికి స్టాక్ మార్కెట్లో అయితే ఉంది ఆల్మోస్ట్ 4.7%. 4.7% అంటే రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసిన, గోల్డ్తో పోల్చిన, బ్యాంక్ డిపాజిట్స్తో పోల్చుకున్న, ఇన్సూరెన్స్ పాలసీతో పోల్చుకున్న, ప్రావిడెంట్ ఫండ్స్తో పోల్చుకున్న అన్నిటికంటే తక్కువ అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో 4.7% ఉంది, 4.5% స్టాక్ మార్కెట్లో ఉంది. అంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఆల్మోస్ట్ 3% ఉంది. అంటే ఇండియాలో ఇక అసెట్స్ అంటే అంటే మోడర్న్గా థింక్ చేసే అంత లేదు, అంటే డిజిటల్ అసెట్స్కి వెళ్ళే అంత లేదు. స్టిల్ ఇప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద రియల్ ఎస్టేట్, అంటే ల్యాండ్ కానీ సిటీలు కానీ అది కంఫర్ట్గా ఫీల్ అవుతారు. దాన్ని మనం ఫెమిలియారిటీ అంటారు. ఫెమిలియారిటీ అంటే మన సర్కిల్లో ఎవరేమి ఉంటే మనం తెలియకుండా మనం కూడా అదే కొంటాం, థింక్ చెయ్యం. అంటే వేరే చోట వెళ్ళి రిస్క్ చేయాలి లేదా లేదా మనకున్న రిస్క్ని డైవర్సిఫికేషన్ చేయాలి లేదా ఎక్కువ సంపాదించాలని థాట్స్ రావు అనమాట. మనకేది కంఫర్ట్ అనుకుంటే అదే చేస్తాం. అంటే కనిపించే అంటే కనపడని దేవునితో పోల్చుకుంటే కనిపించే దైవమే బెటర్ అని ఫీల్ అవుతుంటారు మన వాళ్ళు. నిజమే, ఎందుకంటే అది కనిపించేది దేవుడైనా సరే మనకెందుకు అని చెప్పేసి కనపడే దైవమే బెటర్ అని చెప్పేసి ఇంకా ఉండిపోతారు. అట్లా వీళ్ళకి అలవాటు రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్, బ్యాంక్ డిపాజిట్స్, గోల్డ్, ఇదేంటంటే ఈ మూడు అసెట్లు అక్రాస్ ఇండియాలో అంటే అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, సెమీ అర్బన్ కావచ్చు, అన్ని చోట్ల చాలా పాపులర్ అయ్యేది. ఇంకా పల్లెటూరుకి వెళ్ళామనుకోండి గోల్డ్ రియల్ ఎస్టేట్ వేరే ఉండవు తెలియదు వాళ్ళకి. గోల్డ్ రియల్ ఎస్టేట్ కాకుంటుందంటే బ్యాంక్ డిపాజిట్స్ వాళ్ళు తెలిసిన అసెట్. అదే భూమి మీరు అన్నట్టు ఎక్కడ కొన్నా దాని వాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది. సెంటిమెంటల్గా గోల్డ్ అయినా అంతే, ఇదైనా అంతే కదా. అందుకని ట్రెడిషనల్గా పీపుల్ మొదటి నుంచి అదే ఉంది. ఇప్పుడు అర్బనైజేషన్ పెరుగుతున్నా సరే హ్యాబిట్స్ కల్చర్స్ ఏం మారట్లేదు. ఇక్కడికి వచ్చినా సరే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఈవెన్ సిటీలో ఇద్దరు ముగ్గురు కలిసామనుకోండి, నేను అక్కడ అపార్ట్మెంట్ కొన్నాను, ఇక్కడ కొన్నాను, ఇవే చెప్పుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి అది కంఫర్ట్ అసెట్ క్లాస్. అది అది లిక్విడ్ లేదా వేరే చోట వెళ్తే ఇంకా చాలా ఎక్కువ వచ్చే ఉంది అలా ఏం థింక్ చేయలేదు. దాన్ని ఫెమిలియారిటీ బేసిస్ అంటారు యాక్చువల్గా. సో ఎక్కువ మందికి అది ఫెమిలియారిటీ కాబట్టి ఇంకా అదే అసెట్లా ఉంది. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం మూమెంట్ డిజిటల్ అసెట్స్ మీద ఫోకస్ ఎక్కువైంది. అంటే పర్టికులర్గా ఈక్విటీ అసెట్స్ అయితే మూమెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కోవిడ్కి ముందు చూసుకుంటే మనకి ట్రేడింగ్ అకౌంట్లో మ్యూచువల్ ఫండ్ అకౌంట్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఒక ట్రేడింగ్ అకౌంట్లో 15 కోట్లు వచ్చినాయి ఇండియాలో, 15 crores. అండ్ ఒక మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అకౌంట్సే ఆల్మోస్ట్ 7 crores దాటినాయి. ఒక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యమని 1.5 lakh crore దాటింది ప్రయాణం. ఓకే, అంటే చాలా పెద్ద ఫాస్ట్గా వస్తుంది. అంటే ఈ టోటల్ అసెట్స్లో ఉంచి మేబీ 1% to 2% ఇటు మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి వితిన్ ద ఈ డిజిటల్ అసెట్లో మనం చూసామనుకోండి, అంటే రియల్ ఎస్టేట్ గోల్డ్ని పక్కన పెట్టేసి వితిన్ ద అసెట్స్లో చూసామనుకోండి, బ్యాంక్ డిపాజిట్స్ 25% ఆక్యుపై చేసింది లాస్ట్ ఇయర్. మనకు ఉన్న డేటా 22 డేటా అనమాట. ఆ 25% అంటే ఆల్మోస్ట్ 6.5 lakh crore, 6.5 lakhs crore తీసుకెళ్ళి బ్యాంక్ డిపాజిట్లో పెట్టేశారు. అంటే టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్లో ఎక్స్క్లూడింగ్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ని సపరేట్ చేస్తే ఇది 25%. అంటే ఇండియన్స్కి ఫైనాన్షియల్ అసెట్స్ అంటే నథింగ్ బట్ బ్యాంక్ డిపాజిట్స్. సెకండ్ వన్ ప్రావిడెంట్ ఫండ్స్ అండి. ప్రావిడెంట్ ఫండ్స్ మ్యాండేటరీ కాబట్టి చాలామంది అది కడతారు అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఎంత అంటే 5.8 lakh crore అండి, 5.8 lakh crore లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఇది 22% అండి. అంటే ఒక బ్యాంక్ డిపాజిట్స్, ఒక ప్రావిడెంట్ ఫండ్స్. ప్రావిడెంట్ ఫండ్ మ్యాండేటరీ కాబట్టి చాలామంది కడతారు. ఇది బ్యాంక్ డిపాజిట్స్ రూరల్ ఇండియాలో చాలా పాపులర్ కాబట్టి అర్బన్ పాపులర్, రెండింటి కలిపి more than 50% దాకా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ థర్డ్ మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ అంటే ఇన్సూరెన్స్ పాలసీలు అండి. ఇన్సూరెన్స్ పాలసీల మీద 17% ఆక్యుపై చేసింది ఇది. అండ్ దీంట్లో 4.4 lakh crore ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ ఇయర్. 4.4 lakhs crore ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. ఇది థర్డ్ బిగ్గెస్ట్ అనమాట. అండ్ ఫోర్త్ అంటే నెక్స్ట్ కరెన్సీ అండి. వెరైటీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్న కరెన్సీలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ 2.6 lakh crore కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఓకే, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో 1.5 lakh crore అండి లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసింది, 1.5 lakhs crore. అండ్ అది 6% ఓవరాల్ డిజిటల్ అసెట్స్లో 6% ఆక్యుపై చేసింది. అండ్ ఈక్విటీ మార్కెట్ అయితే 48,000 crores అండి. ఈక్విటీలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసింది అది ఎంత అంటే రఫ్గా 2% అనమాట. అలాగే నాన్ బ్యాంకింగ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేసింది ఆల్మోస్ట్ 41,000 crores, అది ఎంత less than 2% అనమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంది బ్యాంక్ డిపాజిట్స్, నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్స్, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు, తర్వాత స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ 13% అది ఉందన్నమాట. అది తర్వాత ఈ మధ్య కాలంలో కరెన్సీ తర్వాత మ్యూచువల్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ థర్డ్ బిగ్గెస్ట్ ఇప్పుడిప్పుడే వస్తుందా బాటం నుంచి. అంటే డైరెక్ట్ ఈక్విటీతో కంపేర్ చేసుకుంటే డిబెంచర్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కొంచెం పైకి వచ్చింది అంతే. ఇది ఇంకా కరెన్సీని దాటి పైకి రావాలి, స్మాల్ స్కేల్ సేవింగ్స్ దాటి పైకి రావాలి, అంటే బ్యాంక్ డిపాజిట్స్ ఇవన్నీ రావడం చాలా టైం పట్టింది. బట్ ఐఎమ్ షూర్ ముందు ముందు రోజుల్లో ఈ డిజిటలైజేషన్ ఎక్కువ వద్దు కాబట్టి యూపీఐ పేమెంట్లు పబ్లిక్ అంతా దీనికి డిజిటల్గా అలవాటు అవుతారు కాబట్టి అండ్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఉంచి కానీ ఈ గోల్డ్లో ఉంచి కానీ ఎంతో కొంత 1 or 2% డ్రాప్ మూవ్ అయ్యి ఈ మొత్తం కూడా మ్యూచువల్ ఫండ్స్కి లేదా స్టాక్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్ చాలా పెద్ద మూమెంట్ జరుగుతుందండి, దానికి వచ్చే ఛాన్స్ ఉంది. పర్ మంత్ యావరేజ్ మీద 4,000 crores వస్తుంది ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఊహించుకోండి మీరు. ఓవరాల్ చెప్పాలంటే 17,000 crores వస్తుంది పర్ మంత్. 17,000 crores పర్ మంత్, అది కూడా ఎస్ఐపి అండి, చిన్న చిన్న అమౌంట్ అకౌంట్ నుంచి 7 crore అకౌంట్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ అది. అందుకని ముందు ముందు రోజుల్లో ఇది ఖచ్చితంగా మూవ్ అవుద్ది, అందులో డౌట్ లేదు. అండ్ రియల్ ఎస్టేట్ ఇవి అంతే ఉండొచ్చు, బట్ ఇండియాకి సంబంధించి మాత్రం రియల్ ఎస్టేట్ అంటే అది నెంబర్ వన్, ఎప్పటికీ ఫర్ ఎవర్ దాన్ని అంత ఈజీగా రీప్లేస్ చేయలేవు. ఓకే, సో ఓవరాల్ చూసుకుంటే అసెట్స్ మొత్తం మీద రియల్ ఎస్టేట్, గోల్డ్, బ్యాంక్ డిపాజిట్స్ ఈ 3 లీడింగ్లో ఉంటాయి. విత్ ఇన్ ద డిజిటల్ ఫైనాన్షియల్ అసెట్స్లో చూసుకుంటే కనుక బ్యాంక్ డిపాజిట్స్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ నెక్స్ట్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు ఈ 4 లీడింగ్లో ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ గోయింగ్ టు యాడ్ విత్ ఇన్ దిస్ కేటగిరీ అనమాట. ఓకే, మేబీ 4-5 years కల్లా డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ 10% ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు కరెంట్ అయితే 6.2 ఉంది, అంటే విత్ ఇన్ 2-3 years కల్లా అది 10% ఆక్యుపై చేసి అది కూడా top 5 వచ్చేస్తుంది. సో మొత్తం మీద ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ కొంచెం పెక్యులర్గా ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అఫ్కోర్స్ రియల్ ఎస్టేట్ వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అండి, ఇక్కడే కాదు ఏ కంట్రీలో మీరు సింగపూర్లండి, దుబాయ్ అండి, అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏరియా రియల్ ఎస్టేట్. హ్యూమన్స్కి హౌస్ అంటే మోజు, అది నిజం కదా, ఉండేది అక్కడే కాబట్టి మన సొంత ఇంటికి ఎప్పుడైనా. కాకపోతే ఇల్లిక్విడ్, సైజు పెద్దది అండ్ ఇన్ టైంలో చేయలేము అండ్ మీడియేటర్ మీద టూ మచ్ డిపెండెంట్ అవ్వాలి అన్న విషయం పక్కన పెడితే ల్యాండ్ ఎప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, అది 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 అప్రిషియేషన్ సెట్ అంతే, అదే అంతే. కాబట్టి చిన్న మొత్తంతో దాన్ని డీల్ చేయలేం. ఓకే, బట్ ఇప్పుడు కాలంలోనే డిజిటల్ అసెట్స్ పాపులర్ అవుతున్నాయి అండి. ముందు ముందు రోజులు డెఫినెట్గా అసెట్స్ డైవర్సిఫికేషన్ జరిగి అండ్ డెఫినెట్గా ఈ మొత్తంలో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్కి ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అవేర్నెస్ పెరిగే కొద్దీ అండ్ పబ్లిక్ దాంట్లో ఉన్న కంఫర్ట్స్ అర్థం అవుతుంటాయి. ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్ కూడా పెట్టుకోవచ్చు, మంత్లీ 1,000-2,000 మొబైల్ నుంచి పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ఈ కేవైసీ ప్రాసెస్ ఆన్లైన్లో లేవు కాబట్టి ఇవన్నీ చూసుకున్నారు, బట్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి యూపీఐ పేమెంట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ఈ హ్యాబిట్స్ కూడా అంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది ఫైనాన్షియల్ హ్యాబిట్స్. అందుకని డెఫినెట్గా ఈ ఫైనాన్షియల్ డిజిటల్ అసెట్స్లోకి మనీ ఫ్లో అవుతుంది గ్యారెంటీ ముందు ముందు రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్.